అందరు కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికి కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారా? అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ యొక్క జీవితాలు కట్టబడతా ఉన్నాయా లేదా? కట్టబడాలి. నా యొక్క ప్రయాస వ్యర్థం కాకూడదు, నా యొక్క ఆశ భంగపరచబడకూడదు. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా నిలవబడాలి, కట్టబడాలన్నదే నా యొక్క ఉద్దేశము, నా యొక్క ఆలోచన. అందును బట్టి ఆలోచన కలుగు చేసి అట్టి ఆసక్తిని దేవుడు మీలో పెట్టిన కారణాన్ని బట్టి కూడా దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, ఘనపరుస్తూ ఉన్నా. అది రోజున ప్రత్యేకమైనటువంటి విషయంలోకి వెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానండి. చాలామంది చాలా రకాలైనటువంటి ప్రశ్నలు నన్ను అడగడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక ప్రశ్నలు వాళ్ళు అడిగి తెలుసుకోవడానికి దేవుడు అత్యున్నతమైనటువంటి అవకాశాన్ని, ఆసక్తిని వాళ్ళతో పాటుగా నాకు కూడా అందిస్తూ ఉన్నాడు. నేను కూడా వాడబడుతున్నందు కొరకు దేవునికి నేను ఎప్పుడు కూడా రుణస్తూనే ఉన్నాను. ఎన్నిక లేని నన్ను నిలవబెట్టి అనేక మందికి నేర్పించేటువంటి, తెలియపరిచేటువంటి ఒక నాయకుడిగా, సేవకుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడంటే ఇంకంతకంటే గొప్ప ధన్యత ఒక మనిషికి ఇంకేముంటుంది చెప్పండి. అయితే చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీకు బైబిల్లో ఏ వచనం అర్థం కాకపోయినా, లేకపోతే బైబిల్లో ఏ సందర్భం మీకు తప్పుగా అనిపించిన, బైబిల్లో కొన్ని మాటల్ని మతోన్మాదులు, క్రైస్తవ వ్యతిరేకులు వేటినైనా పట్టుకొని ఇది పాపం కదా, ఇది తప్పు కదా, దేవుడై ఉండి ఇలాంటివి జరిగించాడేంటి, ఇలాంటివి ఏమన్నా ఒకవేళ మీకు ఎదురవుతే అటువంటి అన్నిటినీ కూడా నా వాట్సాప్కి షేర్ చేయండి. వాటిని గురించినటువంటి సంపూర్ణ వివరణ వీడియో రూపకంగా మీతో పాటుగా అనేక మందికి కూడా నేను తెలియపరచడానికి నేను ఎప్పుడు కూడా సంసిద్ధున్నై ఉన్నాను. నా వాట్సాప్ నెంబర్ కూడా పైన నేను అటాచ్ చేస్తా ఉన్నాను కనుక ఆ నెంబర్కి మీరు అది ఆ డౌట్ని అక్కడ మెన్షన్ చేయండి, ఆ రిఫరెన్స్ని అక్కడ కోడ్ చేయండి. ఖచ్చితంగా నేను దానికి తగినటువంటి వివరణ దేవుని యొక్క సహాయంతో ఉన్నప్పటికీ మీకు వెంటనే అర్థాన్ని తెలియజేస్తాను. మీతో పాటుగా అనేక మందికి కూడా మరి అవసరం ఉంటుంది కనుక వీడియో రూపకంగా కూడా వీడియోని ఆ విషయాన్ని నేను జతపరచడానికి ప్రయత్నిస్తాను. అయితే చాలా రోజుల క్రితమే నాకు ఒక ప్రశ్న అనేటువంటిది ఎదురైందండి. చాలా రోజుల క్రితం, అప్రాక్సిమేట్లీ ఒక 3 ఇయర్స్ బ్యాక్లోనే నాకు ఈ క్వశ్చన్ అనేటువంటిది ఎదురైంది. అప్పటికే దాని యొక్క అర్థాన్ని దేవుని మూలంగా తెలుసుకున్నటువంటి నేను కొంత అయితే బాధపడ్డాను. అయ్యో, వీళ్ళు దారి తప్పుతున్నారు, వీళ్ళు తప్పు పడుతున్నారు, వాక్యాన్ని తప్పుగా అర్థమవుతుంది అనే ఆలోచనలో కొంత బాధ అయితే పడ్డాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, క్రైస్తవులుగా కుక్కల్ని పెంచొచ్చా? క్రైస్తవులుగా లేకపోతే బీయింగ్ ఏ క్రిస్టియన్, కెన్ ఐ ఫీడ్ ఏ డాగ్, కెన్ ఐ పెట్ ఏ డాగ్, కెన్ ఐ అడాప్ట్ ఏ డాగ్ అని చెప్పి చాలా విధాలుగా చాలామంది ప్రశ్నించారు. కుక్కల్ని పెంచొచ్చా, పెంచకూడదా క్రైస్తవులు? అది స్ట్రీట్ డాగ్స్ అయినా, లేకపోతే పెట్ డాగ్స్ అయినా, పెంపుడు కుక్కలైనా, ఏ కుక్కలైనా సరే, అది ఏ జాతికి సంబంధించిన కుక్క అయినా సరే, ఒక క్రైస్తవునిగా పెంచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడా, దేవుడు అనుమతినిచ్చాడా క్రైస్తవులుగా కుక్కని ఇంట్లో ఉంచొచ్చా, ఉండకూడదా అనే ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఎందుకు అడిగారంటే అండి, వాళ్ళకి వాక్యం సరైన విధానంలో అర్థం కాదు, వాక్యంలో ఈ కుక్కలను గురించినటువంటి ప్రస్తావన రావడాన్ని బట్టి, కుక్కల గురించి కొంచెం తప్పుగా వాటిని నెగిటివ్గా బైబిల్ చూపించిన కారణాన్ని బట్టి, అమ్మో కుక్కలను పెంచకూడదేమో, కుక్కలతో జాగ్రత్తగా ఉండుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, పరిశుద్ధమైనటువంటి దాన్ని కుక్కలకి పెట్టకుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక, చాలాసార్లు కుక్కలో కుక్కలో అని చెప్పి నెగిటివ్గా దేవుడు, భక్తులు, అపోస్తులు కూడా పోల్చి మాట్లాడడం అనేటువంటిది జరిగింది కనుక, కుక్కలను మనం పెంచకూడదేమో, కుక్కలను మన ఇంట్లో ఉంచుకోకూడదేమో, కుక్కలకు మనం ఏమీ కూడా పెట్టకూడదేమో అనేటువంటి ఆలోచన చాలామంది కలుగుతోంది. దయచేసి జాగ్రత్తగా గమనించండి, కుక్కలను పెంచకూడదని, పావురాలను పెంచకూడదని, పిల్లల్ని పెంచకూడదని ఎక్కడో కూడా రాయలేదు దేవుడు. అన్నీ కూడా ఆయన నోటి మాట మూలంగా కలిగినవే అన్నీ కూడా. అంతేకాని ప్రత్యేకంగా సాతాను ప్రత్యేకమైనటువంటి జీవిని కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి జంతువుని కానీ ఏర్పరిచినట్టుగా వాక్యం ఏలేదు. ప్రతి ప్రాణము కూడా ఆయన నోటి మాటను బట్టే ఇక్కడ కలిగి ఉన్నదనేది వాక్యంలో కనబడతా ఉంది. కుక్కలను పెంచకూడదు అంటున్నారంటే దానికి తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు వాక్యాన్ని. కాబట్టి ఆ వాక్యాలను బట్టి, ఆ వచనాలను బట్టి చాలామంది క్రైస్తవులు తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు.
నిజంగా కుక్కలను పెంచడం అనేది అంత పాపమైతే దేవుడి యొక్క ఉద్దేశంలో కుక్కను పెంచడం అనేది ఆయనకి వ్యతిరేకమైనది అయితే అసలు కుక్కనేమే కలుగు చేయడం అనేది దేవుడు చేయకపోదునేమో. అలాగైతే నా దగ్గర ఒక 40 డాగ్స్ ఉండే, ప్రస్తుతం అయితే ఆయన లేవనుకోండి, చాలా వరకు చనిపోయినాయి. అది దేవుడు తప్పు అయితే నాతో మాట్లాడేవాడు పెంచకూడదని చెప్పి నన్ను పూర్తిగా దాని నుంచి డైవర్ట్ చేసేవాడు దేవుడు. నేను చాలా కుక్కలను పెంచాను. అలాగే బిల్లీ గ్రహం గారు, ఆయన ఏమో చిన్న సేవకుడు కాదు కదా, చాలా అద్భుతమైనటువంటి సేవకుడైన బలమైన ఆత్మాభిషేకంతో వాడబడి ప్రపంచంలో అనేక చోట్లకు వెళ్ళి విస్తారమైనటువంటి వాక్యాన్ని ప్రకటించినటువంటి గొప్ప దైవజనుడు. ఆయనకి కుక్కలంటే ఎంత ఇష్టమో, ఎన్ని కుక్కలు ఉండేవంటే వాళ్ళ ఇంట్లో నాకు తెలిసి నాకు ఒక 16 or 18 డాగ్స్ ఉండేయంట. అన్ని రకాలైన కుక్కలు ఉండే, ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక పెంట్ హౌస్లో వాటి అన్నింటినీ కూడా పెంచేవారు. ఎంతగా ఆడుకునేవారు, కావస్తే మీరు ట్రై చేయండి, అక్కడ దొరుకుతాయి కూడా ఫొటోస్. కాబట్టి కుక్కలు పెంచడం అనేది ఎంతవరకు కూడా తప్పు కాదు. అసలు కుక్క అనేటువంటి మాట దేవుడు ఎవరిని పోల్చి మాట్లాడాడు, ఎవరి గురించి మాట్లాడాడు, ఎందుకోసం మాట్లాడాడు అనేటువంటి ఆలోచన కానీ చేసినట్టయితే, మొదటగా కుక్కలు అనేటువంటివి విశ్వాసంతో కూడినటువంటి జంతువులే. చాలా విశ్వాసం ఉంటాయి వాటికి. ఒక మెతుకు పెట్టామంటే, ఒక కొంచెం ఫుడ్ పెట్టామంటే ఇంకెంతగా మనల్ని సంరక్షిస్తాయంటే, ఎంతగా మన పట్ల విశ్వాసం కలిగి ఉంటాయంటే అంత విశ్వాసం కలిగి ఉంటాయి. దానికి మించిన విశ్వాసం ఏ జీవికి కూడా ఉండదేమో అన్నట్టుగానే బతుకుతాయి. కానీ వాటిల్లో ఉన్నటువంటి ఒక దరిద్రమైనటువంటి లక్షణం ఏంటంటే, ఎంత మంచి ఫుడ్ నువ్వు పెట్టినా, ఆ ఫుడ్ని వామిట్ చేస్తూ ఉంటాయి. వామిట్ చేసినటువంటి ఫుడ్ని మళ్ళీ అవి తింటూ ఉంటాయి. కక్కిన దాన్ని తినేటువంటివి అని కూడా సంబోధించాడు దేవుడు. కాబట్టి కుక్క అనేటువంటిది ఇస్రాయేల్ జనంతో పోల్చబడ్డది. ఎందుకంటే దేవుడు ప్రవక్తల ద్వారాగా, సేవకుల ద్వారాగా, అనేక మంది నాయకుల ద్వారాగా ఇస్రాయేల్ జనాలతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. చాలా మంచి ఆత్మీయ పరిశుద్ధమైనటువంటి జీవాహారాన్ని, సువార్తని, ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ ఉంటే వీళ్ళు దాన్ని ఆస్వాదించుకుని వాటిని ఆపాదించుకొని జీవించవలసినటువంటి వ్యక్తులై ఉండి విన్నంచేపు చాలా బాగానే ఉండేవారు. మోషే కావచ్చు, లేకపోతే ఏలియా కావచ్చు, లేకపోతే ఏ ప్రవక్తలైనా సమూయేలు కావచ్చు, ఎలాంటి ప్రవక్తలు ఎన్ని మాటలు చెప్పినా సరే వాటన్నిటినీ కూడా ఇక నుంచి మేము దేవుడు మాట వింటామో, ఇంక పొరపాటును కూడా అన్ని దేవతల యొక్క తొట్టు మేము తిరగము, అన్ని దేవుల వైపుగా మేము ఇంక నడవం, ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు మాతో మాట్లాడాడు గనక పొరపాటును కూడా మరొకసారి దేవుని నుంచి మేము దూరం కావని చెప్పి, ఎప్పుడైతే ఆ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని వాళ్ళకు ప్రకటిస్తూ ఉండేవారో, వాళ్ళ జీవితంలో ఏదైతే దేవుని నుంచి దూరం చేసిందో, ఏదైతే వాళ్ళని అపవిత్రపరిచిందో, ఏదైతే వాళ్ళని అపరిశుద్ధపరిచిందో, వాటిని వదిలిపెట్టేసేవారు. వదిలిపెట్టేసేవారు కానీ కొంతకాలానికి మళ్ళీ వదిలిపెట్టేసినటువంటి దాన్ని మళ్ళీ తినేవారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ పాపాన్ని అయితే వాక్యాన్ని బట్టి వదిలిపెట్టేవారో, దేవుడి యొక్క మాటను బట్టి విసర్జిస్తూ వదిలేసేవారో, మళ్ళీ అదే ఆచారాలు, మళ్ళీ అదే పద్ధతులు, మళ్ళీ అవే పాపాలని, కుక్క ఏ విధంగా అయితే కక్కిన దాన్ని మళ్ళీ తినడం అనేటువంటి అనుభవం అలవాటు కలిగి ఉందో, ఇస్రాయేల్ కూడా అదే విధంగా కలిగి ఉండేవారు. అందుకు కుక్కతో పోల్చబడ్డారు. పరిశుద్ధమైనటువంటి దాన్ని పెట్టడం కూడా వేస్టే, ఎందుకంటే ఆల్రెడీ కక్కేసిన దాన్ని మళ్ళీ తినేటువంటి వ్యక్తిత్వం ఇది. పరిశుద్ధమైనటువంటి దాన్ని నేను తిన్నాను కదా, పరిశుద్ధమైనటువంటి దాన్ని నేను భుజించాను కదా, కాబట్టి విసర్జించవలసినటువంటి దాన్ని, వ్యర్థమైనటువంటి దాన్ని నేను విసర్జిస్తూ కక్కివేశాను కనుక ఇంక దాన్ని ముట్టుకోకూడదు, ఈ తిన్నటువంటి శ్రేష్టమైన ఆహారం నాకు చాలులే అని అనుకునేటువంటి లక్షణం కలిగిన వారు కాదు, కానీ విసర్జించినటువంటి అపరిశుద్ధమైనటువంటి వాటిని సైతం మళ్ళీ తిరిగి ముట్టేటువంటి వ్యక్తులు గనుక ఇస్రాయేల్ను ఉద్దేశించి పోల్చి మాట్లాడడం జరిగేది. ఇస్రాయేల్ని కుక్కలతో పోల్చాడు పౌలు కూడా. కుక్కలతో జాగ్రత్తగా ఉండండి, కుక్కలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. నిజమే, కుక్క స్వభావం కలిగినటువంటి క్రైస్తవులు చాలా చోట్ల కనబడతా ఉంటారు. ఇక్కడ వాక్యం వింటూ ఉంటారు, మందిరంలో గొంతు చించుకొని సేవకుడు వాక్యం చెప్తూ ఉంటారు, వెంటనే అంటారు వీళ్ళు ఏమని, నిజమే ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవుడు స్వయంగా నాతోనే మాట్లాడాడు, నేను ఏదైతే మాట్లాడుతున్నాను, ఏదైతే జరిగిస్తున్నాను, ఇంట్లో ఏమైతే జరిగిందో అదే ఈ రోజున వాక్యంలో వచ్చేసిందని అనుకుంటారో. ఒకరోజు కూడా చాలా ఎక్కువండి. మందిరం యొక్క ద్వారబంధం దాటిన తర్వాత ఇక నుంచి నేను ఏది చేయను అనుకుంటారో మళ్ళీ అదే చేస్తూ ఉంటారు, మళ్ళీ దాన్నే మళ్ళీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. ఇటు వారందరినీ కూడా దేవుడు విసర్జించడం ఉంది. కాబట్టి కుక్కలతో జాగ్రత్తగా ఉండండి,
కుక్కలతో దూరంగా ఉండండి అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే అసలు విశ్వాసం లేని కుక్కలో, కుక్క అంటే విశ్వాసం కలిగి ఉండాలి, కానీ ఇంత ప్రయాసపడినటువంటి దేవుని యొక్క మాటను సైతం విసర్జించి, క్రీస్తు యొక్క బలియాగాన్ని సైతం విసర్జించి, తిరస్కరించి, ఇంక ఎంత చెప్పినా సరే కనీస విశ్వాసం కూడా లేనటువంటి ఏ కుక్కల గురించి ఆలోచించకండి, వీటిని నమ్మకండి, వీటిని జాగ్రత్తగా ఉండండి, ఇవే రేపు రోజున మళ్ళీ మనమే తిరగబడతాయేమో అన్నట్టుగా కూడా మాట్లాడాడు పౌలు, అన్నట్టుగా కూడా మాట్లాడారు, జాగ్రత్తగా ఉండమన్నాడు ఆయన, జాగ్రత్తగా ఉండమన్నాడు ఆయన. కాబట్టి ఈ విషయంలో ఎవరైనా సరే తప్పుగా అర్థం చేసుకుంటే, తప్పుగా ఎవరైనా సరే వచ్చినాను కానీ తీసుకుంటే వాళ్ళకి అర్జెంటుగా షేర్ చేయండి. కుక్కలు అనేటువంటివి జంతు సంబంధమైన కుక్కలను గురించి అక్కడ మాట్లాడలేదు కానీ కుక్క స్వభావం కలిగినటువంటి యూదుల గురించి మాట్లాడడం జరిగింది, యూదుల గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేతులు కలిపేవారు, శత్రులతో చేతులు కలిపేవారు, ఇక్కడ విశ్వాసం కలిగి ఉన్నట్టుగానే ఉండేవారు, ఇక్కడ యజమానుడి పట్ల అధికారి పట్ల లోపడుతున్నట్టుగానే ఉండేవారు, మళ్ళీ శత్రులతో చేతులు కలిపేవారు, మళ్ళీ వీళ్ళపైన తిరుగుబాటుదారులుగా మారిపోయేవారు. కాబట్టి పౌలైనా వాక్యమైనా ఒకటే చెప్పింది, అది యూదులను ఉద్దేశించి, ఇస్రాయేలును ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నోరు లేనటువంటి ఆ కుక్కలను పోల్చి మాట్లాడడం అయితే కానీ కాదు. ఆ కుక్కకున్న విశ్వాసం కూడా మనకు ఉండదు, నిజంగా దానికి రెండు మెతుకులు పెడితే రాత్రంతా కాపలా కాస్తుంది, కానీ దేవుడు దారదారలుగా కనీస రక్తపు బొట్టును కూడా దాచుకోకుండా అంత రక్తాన్ని గడిచినప్పుడు కూడా చాలామందిలో విశ్వాసం లేకపోయింది, ఇంత చేశాడు అంత చేశాడు దేవుడు ఇంత రక్తాన్ని గడిచాడు మందర నిమిత్తం అనేటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తులు అయితే ఆయన చెప్పినట్టుగానే బ్రతుకుతాం. కానీ ఆయన చెప్పినట్టుగా కూడా బ్రతకకుండా విడిచిపెట్టినటువంటి పాపాన్ని తిరిగి 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 మళ్ళీ దాన్నే భుజించేటువంటి వ్యక్తులు అయితే వాళ్ళందరూ కూడా కుక్కలతోనే పోల్చబడ్డారు, అటు వారి సహవాసం కూడా మంచిది కాదు. అలాంటి వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి పాపంలోకి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు బాగున్నటువంటి పరిశుద్ధులను కూడా పాడు చేసు అవకాశం ఉంది కనుక వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఉద్దేశంతోనే మాట్లాడబడింది తప్ప కుక్కల గురించి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడలేదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను, కుక్కల గురించే ఎందుకు ప్రస్తావించాడు, వేరే జంతువుని ఏదన్నా ప్రస్తావించవచ్చు కదా అనే ఆలోచన కూడా మనకు రావచ్చు. కుక్కల్నే ఎందుకు పోల్చి మాట్లాడాడంటే యూదులకి కుక్కలంటే ఇష్టం ఉండదండి, కుక్కలంటే చాలా అసహ్యంగా చూస్తూ ఉంటారు, అసహ్య జంతువుగా చూస్తూ ఉంటారు. కాబట్టి పౌలు పిలిపిలికి రాసిన పత్రికలో కూడా ఆ ఉద్దేశంతోనే మాట్లాడాడు, అసహించుకోనేటువంటి ఆ జంతువు కాదు, ఆ కుక్క కాదు అసహ్యజీవి, దాని కాదు చూసి అసహించుకోవాల్సింది, మీరు అసహ్యులు, మీరు కుక్కల్లాంటి వాళ్ళని చెప్పి యూదులకి చాలా మనసు గాయపడేటువంటి విధంగా ఉండడానికి కూడా మాట రాయడానికి ఆ వ్యక్తి ఇష్టపడ్డాడు. కనుక దయచేసి గమనించండి, ఇందులో నిజమైనటువంటి అర్థం మనుషులను ఉద్దేశించే తప్ప జీవులను ఉద్దేశించి అయితే ఎట్టి పరిస్థితి లేదు. నేను ఒక థర్డ్ క్లాస్లో ఉన్నట్టు నాకు థర్డ్ క్లాస్ నుంచి కూడా కుక్కలు పెంచడం అనేది ఆనవాయితీ. మా ఇంట్లో ఏ ఒక్క సంవత్సరం కూడా కుక్క లేని, ఒక డాగ్ లేని ఇయర్ లేదు. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా నోరు లేని జీవులు, మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కోళ్ళు అరుస్తూ ఉంటాయి, కుక్కలు అరుస్తూ ఉంటాయి, చాలా ఉండేవి ర్యాబిట్స్, లవ్ బర్డ్స్, ఎన్ని హెన్స్ ఉండేవి, లాట్ ఆఫ్ టర్కీస్ ఉండేవి, గిన్నీస్ ఉండేవి, చాలా చాలా ఉండేవి. ఇప్పుడైతే ఉన్నాయి, ఒక పెద్ద జూలో ఉండేది మా ఇల్లు, ఇప్పుడైతే మాత్రం ఆ జూ కాస్త చిన్న జూగా మారిపోయింది. అంటే సేవలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నీ పట్టించుకునేటువంటి అవకాశం కూడా నాకు ఉండట్లేదు. అందుని కారణాన్ని బట్టే కాదు, కొన్ని కారణాలు బట్టి కూడా అర్ధాంతరంగా చచ్చిపోయినాయి కూడా ఉన్నాయి. కొన్ని చీకటి శక్తుల యొక్క పన్నాగాలు, ప్రయోగాలు వాటి మీద పడడం అనేటువంటి కూడా జరిగింది. పడతాయంటే ఖచ్చితంగా పడతాయి, ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ప్రకారంగా విడవబడినటువంటి, వదిలించబడినటువంటి దురాత్మలన్నీ కూడా ఆ పంది మీదకి వెళ్ళిపోయినాయి, పందుల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే దురాత్మలు నోరు లేని జీవులను కూడా ఆవరింతాయి, అది వాక్యానుసారమైనటువంటి విషయమే. కాబట్టి దీని గురించి కూడా ప్రత్యేకమైన సందేశాన్ని నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే దీని గురించి కూడా కొంతమంది అడిగారు, ఏమనంటే ఇలాగ జంతువుల మీదకి దయ్యాలు వెళ్తాయా, జంతువుల మీదకి అవి వెళ్తాయా, జంతువులకు గాలి దురాత్మలన్నీ సోకుతాయా? అఫ్కోర్స్ అందులో డౌట్ ఏం లేదు, వాటి గురించి కూడా ప్రత్యేకమైన సందేశాన్ని అయితే మీ అందరూ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్, అమేన్, అమేన్.